అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారైనటువంటి సుచరిత గారు మేడం గారు వారి గురించి రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఏమిటంటే మేడం గారు, మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అన్న విషయం మర్చిపోయారేమో. ఒక బాధ్యత కలమైన పోస్టులో ఉన్నారు, ఆ విషయం మీరు గుర్తుంచుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ మాటలు చూస్తూ ఉంటే బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడిన విధంగా ఉంది. ఒక హోమ్ మినిస్టర్గా సంస్కారవంతంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. రాజకీయాల్లో పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఎన్నిటికి కూడా సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయామందని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు, రాష్ట్రమే కాదు దేశం గర్వించదగ్గ వ్యక్తి. ఇవాళ మీ పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కేంద్రంలో కూడా పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎన్నో సందర్భాల్లో పొగిడిన విషయాలు కూడా మీరు గుర్తించుకోవాలి. విమర్శించవచ్చు కాదని లేదు రాజకీయాల్లో, కానీ విమర్శించేది కూడా గౌరవప్రదంగా ఉండాలి. ఇష్టం వచ్చేది మాట్లాడటం, మీతోటి మా మంత్రులు కొంత మంచి వస్తున్నాను, ఆ గుడివాడ ఎమ్మెల్యే ఒకరు, అలాగే మన నెల్లూరు ఎమ్మెల్యే ఇటువంటి కొంతమంది ఉన్నారు. బూతులు కూడా ప్రస్తుతం మాట్లాడే పరిస్థితి. ఇటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పి నాకు అవి బోధన. ఇవాళ మీరు చూశారు, మొన్న న్యాయమూర్తుల తాలూకు ఫోన్ల తాలూకు ట్యాపింగ్ విషయంలో జ్యోతి పేపర్లో వస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు దీని మీద అన్నీ ఎంక్వైరీ చెయ్యాలని చర్యలు తీసుకోమని చెప్పి ప్రధానమంత్రి గారికి రాసిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రధానమంత్రి గారికి రాస్తే మీకెందుకండి బాధ? మీరెందుకండి మీ నాయకులు మీరు అందరూ కలిసి భుజాలు తడుముకుంటున్నారు, కింద మీద పడుతున్నారు, ఇష్టోచేది మాట్లాడుతున్నారు, తప్పే ఉందండి. గతంలో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే చాలా ప్రభుత్వాలు కూలిపోయిన సంగతులు కూడా మన దృష్టిలో ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. అంచేది ఈ ఇష్యూని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయమని రాస్తే మీరు ఎందుకు కింద మీద పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంచేత ఇవాళ చూశారు, రాష్ట్రంలో దళిత వర్గాల మీద అనేకమంది దాడులు జరుగుతున్నాయి, ఎప్పుడూ లేని దాడులు. మీరు ఉదాహరణ తీసుకుంటే ప్రసాద్ అన్న వ్యక్తి మన ఈస్ట్ గోదావరి జిల్లాలో, అతనికి శిరోమండలం చేస్తే మీరు ఎందుకు పట్టించుకోలేదండి? ఒక ఉమిష్టికి బాధ్యత లేదా? ఆఖరి అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తే ఈవేళ ఆ కేసు గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాం. మరి మీరేం చేస్తారమ్మా? మీరెందుకు మాట్లాడలేదమ్మా? మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదమ్మా? అదేవిధంగా మూతికి మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఈవేళ దళితులకు సంబంధించిన కురవాడిపోయిన కిరణ్ అని కురవాడిపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేస్తే మరి మీరు ఎందుకు కళ్ళు మూసి కూర్చున్నారమ్మా? ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ మీకు బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తాను నేను ఇవాళ. అలాగే డాక్టర్ సుధాకర్ ప్రశ్నించినందుకు, మాస్కులు లేవని చెప్పినందుకు, చేతులు కట్టి శుభ్రంగా కొట్టిన సంగతి మీకు గుర్తులేదా? అలాగే ఇలాగ చూస్తే మరొక డాక్టరు అనితారాణి గారు, ఆమెను ఏ విధంగా అవమానపరిచారమ్మా? మీరు కూడా తోటి ఆడవారు కదా, ఆ విషయంలో మీరు ఎందుకు పట్టించుకోలేదమ్మా?
ఈ విధంగా చూస్తే అనేక కార్యక్రమాలు ఇవాళ ఈవేళ ఒక బాలిక పైన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక పైన అత్యాచారం జరిగితే మీరు ఏ చర్యలు తీసుకున్నారమ్మా? ఒక దళితులపై ఇన్ని దౌర్జన్యాలు జరుగుతుంటే పట్టించుకొని మీరు మాట్లాడినటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడాల్సిన అవసరమే వచ్చిందమ్మా. ఈ తప్పుని మనం చేస్తాను ఇవాళ. రెండవది ఏంటంటే దిశ చట్టం, అసెంబ్లీలో దిశ చట్టం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మీరు మాట్లాడారు, మీ ముఖ్యమంత్రి గారు అయితే చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చారు దిశ చట్టం అని. అసలు నాకు తెలియగలుగుతున్నాను దిశ చట్టం ఈ రాష్ట్రంలో ఉందా లేదా? నాకు తెలిసి లేదనుకుంటున్నాను. ఇంకా చట్టమే అవ్వలేదు. అది మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు, ఇప్పటికొచ్చి ఈ రోజుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముద్రే పడలేదు దాని మీద. మరి ముద్ర పడకుండా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ మీ ముఖ్యమంత్రి ఎలాగ ఓపెన్ చేశారమ్మా? ఇది ప్రజలను మోసం చేయడం కదా. చట్టమే లేదు, చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్ అందులో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తారా? ఇలా ఎన్నాళ్ళు ఎంతమందిని మోసం చేస్తారు మీరు? అంచేది ఇది తప్పు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో తప్పు చేసేది వచ్చినాయి. మీ ముఖ్యమంత్రి గారు మొన్న జెండా వందనం 15 జరిగిన ఆ స్టేజ్ మీద దిశ చట్టం గురించి మాట్లాడారు. చట్టమే లేకుండా చట్టం అమలు చేస్తా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇది ఎంత తప్పు అమ్మా? ఇది మూర్ఖత్వం కదా? అసలు ఆలోచన చేసి మంచి చెడు ఒక పెద్దవాళ్ళు విమర్శించేటప్పుడు పద్ధతిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే అది పద్ధతి కాదు. అది ఒక మంత్రి కదా, అసహనంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కూడా మంచిది కాదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈవేళ కోర్టులో నిన్న మంచి తీర్పు ఇచ్చారు. ఏంటో తీర్పు అంటే మన ముఖ్యమంత్రి గారు ఒకేసారి 25 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇష్టం వచ్చిన భూములన్నీ కూడా పట్టాలు ఇవ్వడం కోసం తీసుకోవడం జరుగుతుంది. హై స్కూల్ భూములు, జూనియర్ కాలేజీ భూములు, ఎలిమెంటరీ స్కూల్ భూములు, స్కూల్ భూములన్నీ కూడా తీసుకొని పట్టాలు ఇవ్వడానికి రెడీ అయితే తీసుకోవడానికి సిద్ధపడితే నేను హైకోర్టు ముట్టుకాయ పెట్టి స్కూలు స్థలాలు మీరు పట్టాలు అలాగేస్తారని చెప్పి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీకి కూడా వార్నింగ్ ఇచ్చి అది ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి వీలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చిన సంగతి కూడా మనం చూసాం. చాలా సంతోషం. మరి కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకొని భావి తరాల వారి కోసం స్కూల్స్, పిల్లల కోసం పెట్టిన స్కూల్స్లో ఇటువంటి చేయడం మంచిదని చెప్పినందుకు చాలా సంతోషపడ్డాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈవేళ పొలాల్లో ఎవరైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వ్యవసాయ భూముల్లో రైతులు నడ్డానికి కొన్ని స్థలాలు ఉంటాయి, కాలిబాట అంటాం మేము పల్లెటూరులో కాలిబాట అని చెప్తూ ఉంటాం. అలాగే పండిన పంట తీసుకెళ్ళడానికి బళ్ళు మీద తీసుకెళ్ళడానికి బళ్ళుబాట అంటాం. అలాగే కొన్ని గడ్డలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈవేళ ఇళ్ల స్థలాల పట్టాల కోసం మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీనివల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కూడా అటువంటి నేను చెప్పినటువంటి ఈ 4 వెరైటీస్లో కూడా మీరు ఇమీడియట్గా క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఈవేళ శ్మశానాలు కూడా ఇవాళ ఆక్రమించేశారు. శ్మశానాల్లో కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడానికి అడిగిపోతుంది ప్రభుత్వం. ఇది మరీ ఘోరం. శ్మశానాలు అవసరం మనకి. అంటే శ్మశానాలను కూడా దీని నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అంచేది ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్దలు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. దీని మీద ఇమీడియట్గా మరి ప్రభుత్వం స్పందించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అంతేకాకుండా ఈవేళ ఇళ్ల స్థలాలు తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి
గవర్నమెంట్కి అమ్ముతున్నారండి. ఎంత ఘోరం అండి ఇది. ఒక ఎకరా భూమి 5 లక్షలకి 10 లక్షలకు కొని అదే భూమిని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గవర్నమెంట్కి 25 లక్షలు 30 లక్షలకు అమ్ముతున్నారండి. మరీ ఘోరం అండి. మీరు చేసిన తప్పుని గవర్నమెంట్కి అమ్ముతున్నారు. చాలా ఘోరమైన విషయం. ఉదాహరణకి రాజమండ్రిలో ఆవ భూములు ఈవేళ వాటర్ వస్తే పీకల రౌతు వరకు వాటర్ వస్తుంది. అక్కడ ఇల్లు కడతారట. ఎకరా 45 లక్షలు కొన్నారు. మహా అయితే అక్కడ ఎకరా 10 లక్షలు కూడా ఉండదు. మళ్ళీ నీట్ హైట్ చేయడానికి లెవెల్ చేయడానికి మళ్ళీ ఎకరాకు 40 లక్షలు ఖర్చు పెడతారట. ఈ విధంగా రాష్ట్రంలో నాకు తెలిసి 3000 కోట్లు ఈ ఇళ్ల స్థలాల పేరు మీద మొత్తం దోచుకున్నారు ఈ పార్టీ నాయకులందరూ చెప్పి చెప్పి మనం చేస్తాం. దీని మీద సరిగ్గా ఎంక్వైరీ జరగాల. దీంట్లో దోషుల మీద ఎన్నే యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం. ఇకపోతే ముఖ్యమైన విషయం మరొకటి ఏంటంటే, నేను పేపర్లో చూశాను విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ ఈ 4 పట్టణాల్లో 30 ఎకరాల ల్యాండ్లో బ్రహ్మాండమైన గెస్ట్ హౌసులు కడతారట విఐపీల కోసం. అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది. తినడానికి మెతుకుల్లో మీసాలకే సంపెంగులు ఉంటారు అసలు ఎవడ పూర్వం అలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిపాలన. అరే ఇప్పుడు డాక్టర్లకి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికే నీది డబ్బులు, ఇంటికి 3 మాస్కులు ఇస్తా అన్నావు దానికే డబ్బులు లేవు, నీకు క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి మంచి భోజనం పెడతా అన్నావు దానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు, మెడిసిన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు, పేషెంట్ సరైన బెడ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఆఖరి కాంట్రాక్టర్కి డబ్బులు కూడా బిల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఎంతోమంది అల్లాడిపోతున్నారు, ఆఖరికి ఉపాధి హామీ పథకానికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు, ఇవాళ రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది. ఇటువంటి సమయంలో నీకు 4 గెస్ట్ హౌస్లు కావాలండి, ఇప్పుడు అవసరమా అండి? ఆ డబ్బుతో ఏదైనా చిన్న రిజర్వేయర్ కట్టవచ్చు కదా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయొచ్చు కదా, హౌసింగ్ బిల్స్ ఇవ్వచ్చు కదా. ఇవన్నీ చేయకుండా ఇదేం తప్పు నిర్ణయాలండి? బుద్ధున్నవాడు ఎవడన్నా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడండి? ఇది చాలా తప్పు. ఇది దీన్ని నేను మనసు పూర్తిగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వాతావరణం అందరూ ఖండించి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మరి పెద్దలు బీజేపీ నాయకులు కూడా మీరు ఒక్కొక్కసారి ఒక మాట ఆడుతున్నారు, మా సంబంధం ఉందంటారు, మా సంబంధం లేదంటారు. మాటలు మాట్లాడడం కాదు, రాష్ట్రం తగలబడిపోతున్నప్పుడు, రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకొని రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్